హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కాటిగర్ హరి. నేను ఒక వాస్తు సలహాదారుణ్ణి. వాస్తుశాస్త్రంలో అనేక అంశాల గురించి మీ అందరితో షేర్ చేయడం కోసం నేను హరివాస్తు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. మీరందరూ కూడా నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మెట్ల కింద టాయిలెట్స్ ఏర్పాటు చేయవచ్చా అనేది టాపిక్. సో చాలామందికి ఈ మెట్ల కింద టాయిలెట్స్ ఏర్పాటు చేయడం అనేది చేస్తూ ఉన్నారు. అయితే నిజంగా మనం ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేయొచ్చా? అయితే మీరు ఒక్కటి అబ్జర్వ్ చేయండి, మెట్ల కింద ఎప్పుడైతే మనం టాయిలెట్స్ ఏర్పాటు చేస్తామో అక్కడ కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ని బేస్ చేసుకొని మనం ఏర్పాటు చేయాలా లేదా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. అయితే అసలు ఈ మెట్లకు సంబంధించినంత వరకు ఎందుకు చేసుకోవద్దు, ఎందుకు చేసుకోవచ్చు అనే కండిషన్స్ చూసుకుందాం. మెట్ల కింద నిర్మాణం చేసేటప్పుడు మనకేం జరుగుతుందంటే, స్టెప్స్ ఏవైతే 1 బై 1 స్టెప్స్ ఎక్కి మిడ్ ల్యాండింగ్ ఉంటుంది. ఈ ల్యాండింగ్కి మన యొక్క భూమి లెవెల్కి ఆల్మోస్ట్ 5 అండ్ హాఫ్ ఫీట్స్ మాత్రమే వస్తుంది, ఎక్కువ రాదు. కొన్ని చాలా పొడవైన మెట్లు ఉంటే కనుక ఒక 8 ఫీట్లు రావచ్చు. ఒకవేళ నిజంగా ఒక 8 ఫీట్లు వచ్చింది, వచ్చినప్పుడు దాని కింద మీరు టాయిలెట్ ఏర్పాటు చేసుకోవచ్చు. అర్థమైందా? అయితే చాలామంది ప్రశ్న ఎట్లా వేస్తారంటే, సార్ మెట్ల కింద టాయిలెట్స్ పెట్టొచ్చా? ఎస్ అని చెప్పేస్తాను నేను, పెట్టొచ్చు. కండిషన్స్ అడుగుతారా? వాళ్ళు అడగరు, కట్టేసుకుంటారు అంతే. గుంతలు చేసేయడం కట్టేస్తారు. తప్పు ఎక్కడ జరుగుతుందంటే, మెట్లు ఏర్పాటు చేసి ఆ మిడ్ ల్యాండ్ నుంచి భూమికి ఒక 5 ఫీట్స్ వచ్చింది, మనిషి కూడా పోలేడు కాదు. అయితే అక్కడ కండిషన్ ఏమవుతుందంటే, మనం ఆల్రెడీ గత వీడియోస్లో ఏం చెప్పామంటే, మనం ఏదైతే పైప్ లైన్ పెడతాం, కమ్మోడ్ పెడతాం, భూమి నుంచి పైనే ఉండాలి కానీ భూమి లోపలగా గుంతలు చేయొద్దు అని చెప్పి చెప్పాం. అయితే ఈ కమోడ్స్ ఏర్పాటు చేసి ఈ పైప్ లైన్ పైకి తీసుకొచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 ఫీట్ హైట్ లేస్తుంది. 1 ఫీట్ హైట్ లేసినప్పుడు మీకు ఆటోమేటిక్గా ఇంకా స్పేస్ 4 ఫీట్సే వచ్చింది. సో అప్పుడు ఏం చేస్తారంటే, చాలామంది భూమి లోపల గుంత చేసేస్తారు, ఒక 2 ఫీట్లు గుంత చేస్తారు. అంటే లోపల దిగి టాయిలెట్స్కి వెళ్ళి మళ్ళీ పైకెక్కి బయటకు వస్తారు. సో ఇట్లాంటి గుంతలు చేయొద్దని చెప్పే నేను మెట్ల కింద టాయిలెట్స్ పెట్టొద్దు అని చెప్తాను. మెట్ల కింద టాయిలెట్ ఏర్పాటు చేయొచ్చు, చేసే కండిషన్ తెలియదు మీకు. కండిషన్ తెలియకుండా అనవసరంగా తప్పులు చేస్తారు, అది ఎందుకు చేస్తారో అర్థం కాదు. మీకు కామెంట్స్ రూపంలో నేను చాలా వరకు కరెక్ట్ ఆన్సర్ ఇస్తాను, కానీ కరెక్ట్ ఆన్సర్కి కండిషన్స్ తెలియకుండా మీరు కట్టుకుంటే నేనేం చేయాలి? సమస్యలు ఉండొద్దని చెప్పే నేను అసలు ఈ వీడియోస్ అన్నీ చేసి మీకు చెప్తున్నాను, మళ్ళీ మీరు సమస్యలు క్రియేట్ చేసుకుంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఖచ్చితంగా మీరు అన్నీ వీడియోస్ చూసి ఒక నాలెడ్జ్, ఒక మంచి స్టేటస్, అంటే మంచి స్టేజ్ వచ్చిన తర్వాతనే మీరు డిసిషన్ తీసుకోవాలి. మీ ఇష్టం వచ్చిన డిసిషన్ తీసుకోవద్దు. నేను ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క కండిషన్ చెప్తాను, ఆ కండిషన్స్ అన్నీ చూసుకొని మీరు డిసిషన్ తీసుకోవాలి. అట్లా ఉండదు, ఒక వీడియో చూసామా, ఆ కట్టొచ్చు అని చెప్పారు, కట్టేసేయండి అంతే అయిపోయింది, గుంత చేసుడు కట్ నేను గుంత చేయమని చెప్పానా మీకు? మీకు చెప్పానా నేను? ఎందుకు చేశారు మరి? తప్పులు చేయొద్దని చెప్పి నేను వీడియోస్ చేస్తున్నాను. మీరు ఒక క్వశ్చన్ వేసేటప్పుడు కండిషన్స్ అన్నీ మీకు తెలియాలి. అర్థమైందా? ఏదో యూట్యూబ్లో చెప్తున్నారు కదా, మంచి చెప్తున్నారు కదా అని ఒక కామెంట్ పెట్టడం, ఆ కామెంట్ ఆన్సర్ ఎస్ పెట్టొచ్చని చెప్పేశాడు, చలో గుంత చేసుడు పెట్టేసాడు అంతే, ఎవడు చెప్పాడు మీకు? గుంత చేయమని చెప్పానా నేను? మరికొన్ని ఇండ్లు అబ్జర్వ్ చేస్తే, నార్త్ కంప్లీట్గా జరిగిపోయింది, ఎటు ఈశాన్యంకి వచ్చింది. అర్థమైందా? అంటే వాయువ్యం ఏమైంది? నార్త్కి వచ్చింది. మరికొన్ని ఇండ్లలో అబ్జర్వ్ చేస్తే, నార్త్ వచ్చేసేసి 45 డిగ్రీస్ టిల్ట్ అయ్యి వాయువ్యానికి వెళ్ళిపోయింది, అక్కడ టాయిలెట్ చేశారు. సో తప్పు కదా? తప్పు అది. సో మనం కండిషన్ చూసుకోవాలి, ఇష్టం వచ్చినట్టుగా మనం డిసిషన్ తీసుకోలేము. సో మీరు ఎట్లా పడితే అట్లా చేసుకోవద్దు. టాయిలెట్స్ కింద ఏర్పాటు చేయొచ్చా అంటే 100% చేయొచ్చు. కండిషన్స్ ముందు తెలియాలి. కండిషన్స్ ఇందాక చెప్పాను కదా మీకు. మీరు క్లియర్గా ప్రతి విషయం మీరు క్లియర్గా చూసి దాని తర్వాత డిసిషన్ తీసుకోండి, ఓకేనా? సో నా వరకు నేను చెప్పేదాని నుంచి మీరు ఒక్క తప్పు కూడా చేయొద్దు అనేది నా కండిషన్, ఓకేనా? సో మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గంట బొమ్మను కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.